ఈ మధ్య కొందరు కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ మీకు అంతా శుభమే జరుగుతోంది అంటున్నారు. ఉదాహరణకు గడపకు పసుపు పూస్తే లక్ష్మీ కటాక్షం అంటున్నారు, కానీ అవి పాటించినా కొందరి జీవితాల్లో మార్పు లేదంటున్నారు. వీటికి మీరిచ్చే సలహా ఏంటి? సరే, గడపకి పసుపు కుంకుమ పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది, అంతవరకు బాగుంది. కానీ మరి అన్య మతస్థులు వాళ్ళు మరి గడప పసుపు బొట్టు ఏం పెట్టరు కదా, వాళ్ళింటి లక్ష్మి రాదా, వాళ్ళు ధనవంతులుగా లేరా? అంటే బొట్టు పెట్టగానే లక్ష్మి ఇంటికి వస్తుంది, అంతవరకు బాగుంది. కానీ అది ట్రెడిషనల్గా మన హిందూస్ మటుకే. శాస్త్రాన్ని శాస్త్రంగా ఉంచాలి, కానీ దాని కులమతాలతో ముడిపెట్టకూడదు. ఇల్లంతా వాస్తుదోషంగా ఉండి ఊరికే గడపకి పసుపు కుంకుమ పెట్టగానే లక్ష్మి వస్తుంది అనేది చాలా తప్పు. అందుకే అంటున్నాను ఏంటంటే, అన్య మతస్థులు గడపకి అసలు ఎప్పుడైనా పసుపు కుంకుమ పెడతారా? పెట్టరు కదా. వాళ్ళు మరి బిజినెస్ చేయట్లేదా? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? మనకంటే కూడా కోటీశ్వరులు ఉన్నారు అందులో, మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే ఇలా చాలామంది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి యూట్యూబ్లో ప్రోగ్రామ్సా, మరి ఎక్కడ పెడుతున్నారో తెలియదు, కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు అంటే ఓల్డ్ ట్రెడిషన్స్ని బయటకు తీసుకురావడం అంతవరకు బాగుంది. బికాజ్ హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్, ఎలా ఉండాలనేది ఒక హిందూయిజం, అంటే ఒక సైంటిఫిక్. ఇప్పుడు మన కరోనా వచ్చిన తర్వాత మన హిందూయిజంలో ఉన్న ట్రెడిషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు పసుపు కుంకుమలో ఏముంది? యాంటీబయాటిక్. అంటే గడపకి ఎందుకు పసుపు పెడతాం? మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, ఇంట్లోకి రాగానే ఆ గడప దాటుతాం కాబట్టి మనకు అరికాలకున్న ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అంతవరకు సైంటిఫిక్గా బాగుంది, కానీ అది పెట్టగానే లక్ష్మి వస్తుంది లేకపోతే రాదు అనేది చాలా తప్పు. శాస్త్రాన్ని శాస్త్రంగా ఉంచాలి, కానీ ఊరికే హిందూ మతస్థులకే వాడాలి శాస్త్రం. ఇలా చాలామంది ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అందుకే ఏంటంటే వేరే వాళ్ళు కొంచెం శాస్త్రాన్ని వాడడానికి కొంచెం జంకుతూ ఉన్నారు. నా ప్రయత్నం అంతా కూడా ఏంటంటే మన హిందూ మతస్థుల కంటే కూడా అన్య మతస్థులకు తీసుకెళ్తే వాళ్ళు నిజమన్నది తెలుసుకొని బాగుపడతారనేది నా ప్రయత్నం. కానీ ఊరికే పసుపు పెట్టగానే వచ్చేస్తుంది, ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదని నా విన్నపం.